नमस्ते वेलकम टू सिटी न्यूज़ నేను మీ సాధన సేజల్ ముందుగా బుల్టెన్ లోని హెడ్లైన్స్ కోల్ బెల్ట్ లో కళాకారులకు కొదవలేదన్న ప్రభుత్వ విపాల్క సుమన్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల విన్నర్లకు బహుమతుల ప్రదానం భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా హాత్ సే హాత్ జోడో గడప గడపకు కాంగ్రెస్ ముమ్మర ప్రచారానికి శ్రీకారం లక్షట్పేటలో విధులను బహిష్కరించిన న్యాయవాదులు నిజామాబాద్ సంఘటనపైన ఆగ్రహం రాష్ట్రానికి గుండకాయ లాంటి సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతంలో క్రీడాకారులకు కొదవలేదని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు కళాకారులకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు మందమరి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 44వ బాలుర జూనియర్ హ్యాండ్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు ముందుగా మందమరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం బి1 క్వార్టర్ నందు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పోటీల నిర్వాహకులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ మంచి కేరడానికి ప్రయత్నం కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మేము కూడా రెసిడెన్షియల్ స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు మంచిగా హ్యాండ్బాల్ బాగా ఆడేది ఈ మధ్య మాతో మాట్లాడుకుంటున్నాను హ్యాండ్బాల్ రాజకీయాల్లో బిజీ పోవడం వల్ల ఆరోగ్య పరిస్థితి వచ్చింది సో మీరందరూ కూడా యువకులు మానసికంగా ఉల్లాసంగా ఉండాలన్నా శరీరం ఫిట్గా ఉండాలన్నా అన్ని రకాలుగా మీ జీవితంలో గొప్పగా ప్రోగ్రెస్ కావాలన్నా మీరు మంచిగా ఆటల్లో క్రీడలు బాగా రాణించాలి సో కెరీర్లో ఎదుగుదల ఉపయోగపడుతుంది తర్వాత మనము పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మన జీవిత గమనాన్ని కొనసాగించడానికి కూడా క్రీడలు బోధన చేస్తాయని తెలిసి క్రీడల్ని ఎల్లవేళ ఎంకరేజ్ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుంటుందని అందరికీ తెలియజేస్తూ సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలు గోలేటి నుంచి మొదలుకొని సత్తుపల్లి దాకా ఎప్పటి నుండో ఈ ప్రాంతంలో క్రీడలకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి కల్చర్ చాలా ఎక్కువ ఇక్కడ అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్ నిర్వహించడం కానీ ఇది సింగరేణిల జీవన విధానంలో భాగంగా కోల్ బెల్ట్ ఏరియాలో మొదటి నుంచి ఉంటూ వస్తుంది కాబట్టి ఆ ఒరవాటిని మేము డెఫినెట్గా స్థానిక శాసనసభ్యులు కొనసాగిస్తామని చెప్పి అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడ ఈ హ్యాండ్బాల్ టోర్నమెంట్లో పాల్గొన్నటువంటి యువకులందరికీ పేరు పేరున ఇదే విధంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా మరిన్ని మన మంచిర్యాల జిల్లాలో కానీ మన ప్రాంతంలో కానీ బాగా మనవర్లో జరగాలని వాటికి ఇరవేళ టోర్నమెంట్ నిర్వహణకు సింగరేణి తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఈ క్రీడను విజయవంతంగా మీరు ముగించుకున్నందుకు కూడా ఆర్గనైజర్స్ కానీ అదేవిధంగా పీడీలకు కానీ పీడీలకు కానీ అందరికీ లక్షట్పేట న్యాయవాదులు నిజామాబాద్లో న్యాయవాదుల విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యంగా కేసులు చేయడంతో బార్ అసోసియేషన్ పిలుపు మేరకు విధులను బహిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్లో కోర్టు సిబ్బంది మరియు న్యాయవాదులు కోర్టు ఆర్డర్ ప్రకారం విధి నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లగా వారి విధులకు ఆటంకపరిచి న్యాయవాదులపై మరియు కోర్టు సిబ్బందిపై క్రిమినల్ కేసు పెట్టడంపై సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతూ న్యాయవాదులంతా కోర్టు విధులను బహిష్కరించడం అయింది అదేవిధంగా విధులకు ఆటంకం కలిగించిన కలెక్టర్ మరియు సిబ్బందిపై చర్యలు తీసుకుని పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడికొప్పుల కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఉపాధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ ఏజీపీ పద్మ రాజేశ్వరరావు అక్కల శ్రీధర్ కారుకూరి సురేందర్ కొమరెడ్డి సత్యన్న నరేంద్ర సురేందర్ రవి అఫ్జల్ బియాబాని చుంచు తిరుపతి స్వామి సుమన్ చక్రవర్తి తాజుద్దీన్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ న్యాయవాది మరియు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా కోర్టు సిబ్బంది బెయిలిఫ్ ఇతరులు కోర్టు ఈపీ ప్రొసీడింగ్స్లో భాగంగా మరి కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఆర్డర్ ప్రకారం వీళ్ళు వెళ్తే వీళ్ళ విధులకే ఆటంకం కలిగిస్తూ అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ కలెక్టర్ గారు సంబంధిత న్యాయవాది కోర్టు సిబ్బందిని దుర్భాషలు ఆడుతూ మళ్ళీ వీళ్ళ మీదనే బూటకంగా కేసు బనాయించి ఎఫ్ఐఆర్ చేపించడం జరిగింది. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లు
ఈరోజు కోర్టు విధులు బహిష్కరించి బంద్ నిర్వహించవలసిందిగా పిలుపునిచ్చినందుకు భాగంగా ఈరోజు లక్ష్మీపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విధులను బహిష్కరించి ఇట్టి నిరసనను వ్యక్తం చేయడం జరుగుతుంది. మేము ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాం, న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా మరి కార్యనిర్వాహక వ్యవస్థ ప్రవర్తించడం ఎంతో ఇది శోచనీయం. కలెక్టర్ గారు చర్య చాలా హేయమైనది, వెంటనే అట్టి కేసును రద్దు చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే తప్పుడు కేసు కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు అట్టి కలెక్టర్ మీద చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, రాజ్యాంగ స్ఫూర్తికి ఎవరైనా కానీ విరుద్ధంగా ప్రవర్తించవద్దని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మూడు వ్యవస్థలు ఉంటాయి, ఒకటి జుడిషియరీ, ఒకటి అడ్మినిస్ట్రేటివ్, ఒకటి లెజిస్లేటివ్. అన్ని వ్యవస్థల కంటే జుడిషియరీ వ్యవస్థ అనేది గొప్పది. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ కానీ లెజిస్లేటివ్ కానీ ఎవరైనా తెలుసో తెలియకో పొరపాటు చేసినట్లయితే జుడిషియరీ అనేది, న్యాయ వ్యవస్థ అనేది వాళ్ళు ఒక గాడిలో పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి జడ్జి గారు నోటీసులు పంపడం జరిగింది. దాంట్లో బ్యూరోక్రాట్, ఒక బ్యూరోక్రాట్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు కూడా చట్టం తెలియనట్టుగా ఒక లేమెన్ లాగా మాట్లాడి ఇక్కడ వెళ్ళినటువంటి కోర్టు సిబ్బంది మీద, న్యాయవాది మీద దుర్భాషలాడినందున అతని మీదే ఉల్టా కేసు కావాల్సింది పోయి మా జుడిషియరీ వ్యవస్థ మీద కేసు చేయడం అనేది ఇది శోచనీయమైనటువంటి విషయం. ఇలా జరిగినట్లయితే భవిష్యత్తులో బ్యూరోక్రట్లు కానీ లేకపోతే ఏ వ్యవస్థ కానీ, లెజిస్లేటివ్ వ్యవస్థ కానీ లేకపోతే ఇంకే వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను కానీ మేము చర్యలు తీసుకునే హక్కు రాజ్యాంగం ప్రకారం జుడిషియరీకి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నిజామాబాద్ కలెక్టర్ గారి మీద ఎవరైతే హూఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అఫెన్స్ షుడ్ బి ఫైల్డ్ ఏ కేస్ అగెన్స్ట్ దెమ్. ఈ విధంగా జరిగినట్లయితే మేము కోర్టును బహిష్కరించి వాళ్ళు క్షమాపణలు కోరి మా కేసును విత్డ్రా చేసుకునే వరకు మేము ఈ ధర్నాలు కొనసాగిస్తామని తెలియజేస్తాం. దేశ సమైక్యతను ఐక్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా హాత్ సే హాత్ జోడో స్టిక్కర్లను గడప గడపకు అంటించాలని ఏఐసీసీ సభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్రావు, జిల్లా అధ్యక్షురాలు సురేఖ పిలుపునిచ్చారు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వారు పాల్గొని దిశానిర్దేశం చేశారు. దేశంలో ఉన్న 660 గ్రామాలు ఉండగా మంచిర్యాల జిల్లాలో 18 మండలాల్లో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ స్టిక్కర్లు అంటించే విధంగా ప్రతి నాయకుడు పట్టుదలతో పనిచేయాలని వారు పేర్కొన్నారు. వచ్చే 2 మాసాలకల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని వారు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఐఎన్టీఎస్సీ జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లా మండల స్థాయి, గ్రామస్థాయి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటిది ఒక రకంగా మేడం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నా భర్త రాజకీయ తర్వాత ఈ పుణ్యాత నుంచి నన్ను ఈ రకంగా ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక ఇక్కడ చాలా మంది చెప్పారు, ఇక్కడ ఉన్న ఎవరైతే పార్టీ బ్లాక్ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ పట్టణాధ్యక్షులు కానీ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ దాంతోపాటు ఐఎన్టీసీ నాయకులు ఇంతకుముందు సిద్ధశక్తి రాయమని చెబుతుండే మాకు రాజకీయాలకు వచ్చిన కొత్తల నాకు మాట్లాడడం రాకపోయే మైపోతే సరే అందరికి నమస్తే అని చెప్పి దిగిపోయే సందర్భాలు చాలా. అటువంటి సందర్భంగా మాకు ఆ కేరమేరి మండలం అంటే జింగళ్ళ మొత్తం ఎక్కినప్పుడు స్పీకర్గా ఆయన తీసుకుపోతుంటాడు సిద్ధాంతారు. ఇట్లా మీరందరూ అనుకున్నట్టు బెల్లంపల్లి, చెన్నూరు, ఆశీర్వాదు, చెన్నూరుతో నాకు సంబంధం తప్పని నేను ఆశీర్వాదం చదువుకున్నా, బెల్లంపల్లి చదువుకున్నా, లక్ష్మీపేట చదువుకున్నా, లాస్ట్కు కాలేజీకి వచ్చారు మంత్రులు వచ్చాను.
దీర్ఘన ముందు చెప్తారు కన్నారని పెద్ద పెద్ద సార్ కాబట్టి నేను రాజకీయ మొదలుపెట్టింది కూడా ఆశావాది నియోజకవర్గం నుంచి రాజకీయ మొదలుపెట్టిన ఆశావాది నియోజకవర్గం ఆశావాది వెళ్ళబెళ్ళు ఉన్నాయి ఇవాళ కూడా ఖచ్చితంగా చెప్తా మంజిరాల నియోజకవర్గంలో ఏదైతే పట్టు సాధించడానికి కారణం గడిచిన ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి సరే ఒక విషయం మాత్రం చెప్పక తప్పదు ప్రతి ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఉమెన్ దీంతో పాటు ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మధ్యాహ్న నియోజకవర్గం పోటీ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కలుసుకొని వాళ్ళతో రాహుల్ గాంధీ గారు సందేశాన్ని ఒక పాంప్లెట్ రూపకంగా పిసిసి వారికి ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పాంప్లెట్ వాళ్ళందరికీ అందించి కరపత్రాన్ని అందించి అలాగే మనం ఏ గడపకైతే వెళ్తామో వాళ్ళ అనుమతితోని ఆ ఇంటి తలుపుల మీద మనం హాత్ సే హాత్ జోడో యాత్ర స్టిక్కర్ కూడా వేయమని సూచించడం జరిగింది అయితే కేవలం 2 నెలల కాలంలో ఇంత పెద్ద మన జిల్లాని నేను ఒక్కదాన్ని కొనసాగించడం అనేది ప్రతి గ్రామం సాధ్యం కాదు కాబట్టి మన మండల అధ్యక్షులని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల్ని ప్రతి ఒక్కరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ప్రతిరోజు ఈ 2 నెలల పాటు ఎక్కడో ఒక చోట గ్రామాలకు వచ్చి యాత్రలో పాల్గొనడం అనేది జరుగుతుంది అయితే మిగతా టైంలో మీ మండలాలలో ఉన్న గ్రామాలన్నింటిని కూడా మన మండల అధ్యక్షులు వెళ్ళి గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి దేశానికి చేసిన మేలు ఏంటి ఈ రోజు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల్ని మండలాధ్యక్షుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా ఈ యాత్రలో తిరియాని మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆదివారం 1988-91 తొంభై తరగతి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా కొమరం భీం చౌరస్థ వద్ద ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయమైన గుస్సాడి నృత్యాలతో సన్నాయి మేళాలతో గురువులకు స్వాగతం పలికారు అనంతరం కొమరం భీం విగ్రహానికి గురువులు విద్యార్థులు కలిసి పూలమాలలు వేశారు పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గురువుల పాదాలకు పాదాభిషేకం చేసి వారిని సన్మానించారు ఉదయం నుండి సాయంత్రం వరకు సమరాలు జరుపుకున్నారు వారు 9వ తరగతి ఈ పాఠశాలలో చదువుకున్న సమయంలో చోటు చేసుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నాడు క్రమశిక్షణతో కూడినటువంటి విద్యాబోధన అందించడం వలన నేడు మేమందరం ఉన్నత స్థాయికి ఎదిగి సమాజంలో గుర్తింపు పొందామని పేర్కొన్నారు గురువులు దేశానికి మూలస్తంభమని విద్యార్థుల విద్యతో పాటు క్రమశిక్షణ సమాజ అభివృద్ధికి కృషి చేయడంలో వారి పాత్ర ఎనలేనివని పేర్కొన్నారు అనంతరం పాఠశాలకు ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజరెడ్డి సీతారాం రాంబాయి చంద్రయ్య రాము శ్రీనివాస్ మరియు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు మీరు విలువైన సమయాన్ని మాకు కేటాయించి వచ్చినందుకు గురువారులకు పాదాభివందనములు అలాగే తోటి స్నేహితులు చాలామంది వచ్చారు ఇంకా కొంతమంది రాలేకపోయారు సరే వారి వారి టైం వారి హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా మేము వారితో టైం తీసుకొని వాళ్ళని కలుస్తామని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా సార్ మేము
चलने दयवलने स्टेज सिद्धराम सार चेन एपड़ू सर मम्मीडू अरे अने पीवचु मेम चला सतोष पड़ता मेम ये स्थाई स्थाई की रावटा की कारण मीरे काबी खुद मम्मी ने अरे अने पे अधिकार पड़े अवसर मैं कोमरम भीम जिला तिर्यानी मंडलंलोनी अरटिपल्ल स्टेज वद्द निर्मिंचिन बस शेल्टर नु तोलगिंचिन तिर्यानी इंचार्ज अडवी शाख अधिकारी संतोष पै चर्यलु तीसुकोवालनि आदिवासी संघाल आध्वर्यंलो स्थानिक कोमरम भीम चौरस्ताल निरसन कार्यक्रमानि चेपट्टारु। अनंतरं तिर्यानी तहसीलदार अनंतराजुकु विनतिपत्रानि समर्पिंचारु। ఈ సందర్భంగా తుడుమదెబ్బ డివిజన్ అధ్యక్షులు వేడ్మ భగవంతరావు మాట్లాడుతూ కన్నెపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గత నెల 13వ తారీఖున పైసా గ్రామ సభలు నిర్వహించి బస్ షెల్టర్ నిర్మాణంకు తీర్మానం చేయడం జరిగిందని దాంతో అరటిపల్ల స్టేజ్ వద్ద నిర్మించిన బస్ షెల్టర్ను అటవీ శాఖ అధికారి సంతోష్ తొలగించారని 5వ షెడ్యూల్ ప్రకారం పైసా చట్టంలో తీసుకున్న నిర్మాణాన్ని సదరు అటవీ శాఖ అధికారి అవమానించినట్లేనని దీనివల్ల ఆదివాసిల మనోభావాలు దెబ్బతిన్నాయని అతనిపై తిర్యాని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిహెచ్ రమేష్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు। ప్రజలకు ఉపయోగపడే బస్సు షెల్టర్ను నిర్మిస్తే అటవీ శాఖ అధికారులకు ఏమవుతుందని ప్రశ్నించారు। ఆదివాసి మనోభావాలను దెబ్బతిన్నట్లు వ్యవహరించడం అటవీ శాఖ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తిరిగి అరటిపల్ల స్టేజ్ వద్ద బస్ షెల్టర్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు ధర్ము బీజేపీ పార్టీ అసెంబ్లీ కో కన్వీనర్ సారా రమేష్ గౌడ్ ఆదివాసీ నాయకులు కోట్నాక గణపతి సీతారాం తదితరులు పాల్గొన్నారు। గ్రామ పంచాయతీలో గత సంవత్సరము 13వ తారీఖు రోజున డిసెంబర్ 13వ తారీఖు రోజున పేసా గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించే పేసా కమిటీ 5వ షెడ్యూల్ ప్రాంతంలో గ్రామ సభ తీర్మానం చేసి దాన్ని మన అరటపల్లి సమ్మక్క గది కాలనీ కాడ అరటపల్లి బస్ షెల్టర్ నిర్మించడము పేసా గ్రామ సభ ఆమోదం పొందడం జరిగింది। అది జిల్లా అధికారులకు మండల అధికారులకు తెలియజేయడం జరిగింది। దాన్ని డిసెంబర్ 13వ తారీఖు రోజున బస్ షెల్టర్ నిర్మాణం జరిగింది। ఆ బస్ షెల్టర్ ని మన తిర్యాని రేంజ్ ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ సంతోష్ దాన్ని తీసేయడం జరిగింది। ఆ బస్ షెల్టర్ ని నిర్మించిన దాన్ని మరి ఫారెస్ట్ అధికారులు ఎందుకు కేసా గ్రామ తీర్మానాన్ని ఉల్లంఘించిన ఇన్చార్జి ఎఫ్ఆర్ పైన మా ఆదివాసుల రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రాంతంలో మా హక్కులను ఉల్లంఘించిన అధికారి మీద తక్షణమే జిల్లా అధికారులు డిఎఫ్ గాని కలెక్టర్ గాని తక్షణమే ఆయన మీద చర్య తీసుకోవాలి। ఒకవేళ చర్య తీసుకోకపోతే ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ మీద మన ఆదివాసి సంఘాలు ఆదివాసి తిర్యాని మండల్ ఆదివాసి సంఘాలు అతని పైన ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తాము, రాస్తా రోకోలు చేస్తాము, తర్వాత రేంజ్ ముట్టడి కూడా చేస్తాము। ఈరోజు అతని మీద ప్రతి ఒక్క అధికారి దృష్టిలో పెట్టుకొని ఆయన మీద చర్య తీసుకొని వెంటనే ఇక్కడి నుండి ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలి, లేకుంటే మా పేసా కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। కోల్ బెల్ట్లో కళాకారులకు కొదవలేదన్న ప్రభుత్వ విపాల్క సుమన్, రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల విన్నర్లకు బహుమతుల ప్రదానం, భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా హాత్ సే హాత్ జోడో, గడప గడపకు కాంగ్రెస్ ముమ్మర ప్రచారానికి శ్రీకారం, లక్షట్పేటలో విధులను బహిష్కరించిన న్యాయవాదులు నిజామాబాద్ సంఘటన పైన ఆగ్రహం,
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.